వచ్చి మనందరినీ కడుపుప నవ్విస్తాను అంటున్నాడు అవినాష్. ఇంతకీ అంతలా మనోడికి కలిసి వచ్చిన సెంటిమెంట్ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేబు కార్తీక్. లేదు, ఇప్పుడు ఒక ఫేజ్ చేసిన ఇంటర్వ్యూస్ సార్. మేడం 99 ఇంటర్వ్యూ ఫేజ్ చేశాను అండి, ఒక్కడు కూడా జాబ్ ఇవ్వలేదు సార్. అదే 99 సార్ సినిమా ఆడిషన్స్ కెళ్తే నా అందం చూసి హీరోగా అవకాశం ఇచ్చేవాళ్ళు. ఈ పాటికి హాలీవుడ్ లో ఏదో జురాసిక్ పార్క్ సినిమా యాక్ట్ చేసేవాడిని. దాంట్లో మీరు హీరో? లేదు, నువ్వు హీరోయిన్. ఓకే, ఇప్పుడు అవతార్ కి అయితే కరెక్ట్ గా ఉంటావు. నాకు ఈ జాబ్ లో ఇంట్రెస్ట్ పోయింది, ఇంకా ఇంటర్వ్యూ వెళ్ళాను కాక వెళ్ళాను. చిచ్చి మీ డాన్సులతో మమ్మల్ని చంపేస్తున్నారు ప్రతి ఒక్క. ఇది నా భార్య, ఇదే మా కొత్త ఇల్లు. మొదలెట్టావా ప్రతి స్కిట్ లో ఇది నా కొత్త ఇల్లు, ఇది నా కొత్త ఇల్లు అని చెప్పేది? స్కిట్ లో కట్టడానికి బయట ఎవరు కట్టేది ఏమైనా ఉందా? బయట కట్టాలంటే పేమెంట్ పెంచాలి. మీ పేమెంట్ విషయం పక్కన పెడితే మా పేమెంట్లు పెంచే సంగతి చూడండి. గదిలే గంజి తాగుతుంటే లవర్ వచ్చి లస్సీ అడిగిందట, అలా ఉంది నీ సంగతి? ఆమె తది కాదనేవనే అలా తెలుసులే ఇట్రా. కొత్త ఇల్లు చూసుకుందా. నా లైఫ్ లో జాబ్ కెళ్ళాను గారికి వెళ్ళాను, ఏ ఇంటర్వ్యూ ఫేస్ చేయను. హలో, మీకు ఇంటర్వ్యూ ఉందండి, మార్నింగ్ 7 o'clock రావాలి మీరు. సరే, ఇంటర్వ్యూ అంటారు జాబ్లు అంటారు, ఆ దారి ఖర్చు తప్ప ఇంకేం రావు సార్. సరే, ఇంటర్వ్యూ కాబట్టి తప్పకుండా ఫార్మాలిటీకి వెళ్ళాలి. ఇంకా ఏం చేద్దాం? ఇంకా మీరు మీ పక్క ఇంట్లో కొత్తగా వచ్చామండి. ఓకే అండి, పొద్దు పొద్దునే ఇది ఎదురు వచ్చింది, ఏమైంది ఏంటో అర్థం కావట్లేదు. ఈ రోజు జాబ్ కెళ్ళగానే జాబ్ వచ్చేసింది. పొద్దున ఎవరి ముఖం చూశాను? పక్కింటి అమ్మాయి. ఆవిడ ఎదురు కావడంలో జాబ్ వచ్చింది. థ్యాంక్ చెప్పాలి స్వీడిచ్చి. హలో సార్, ఎవరు మీరు? పక్కింటి ఉంటారు, నా పేరు అఖిలేష్ అండి సార్. నాకు జాబ్ వచ్చింది స్వీట్ తీసుకో. కంగ్రాచులేషన్ అయ్యా సార్. మీ ఆవిడ లేదా? మౌనికా, పక్కింటి అబ్బాయికి జాబ్ వచ్చిందా? స్వీట్ తీసుకో. కంగ్రాచులేషన్ అండి. నేనే మీకు థ్యాంక్ చెప్పాలి. అదేంటి మా భార్యకి థ్యాంక్ చెప్పాలి నువ్వు? మీ ఆవిడ పొద్దున ఎదురు కావడంలో జాబ్ వచ్చిందండి. సరే, అబ్బాయి ఏదో ఆఫీస్కి వెళ్ళాడట, ఎదుర్రా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండి. ఏంటి అది? దా లేబుడు దా. నాకు ప్రమోషన్ వచ్చింది సార్. ప్రమోషన్ వచ్చిందా? వన్ డే లో ప్రమోషన్ వచ్చిందయ్యా? మీ ఆవిడ ఎదురు రావడం వల్ల వచ్చింది సార్. అసలు నీకు ఏ ఉద్యోగం వచ్చింది నిన్న? ఈ ఉద్యోగం వచ్చింది సార్. ఈ రోజు ఏం ప్రమోషన్ వచ్చింది? ఆఫీస్ కి ఎండి అయిపోయా. నిజంగా మీ దేవతలు కనిపిస్తారు మేడం. దేవతలా నిన్ను చూస్తున్నా, చాలు దీపం లాస్ట్ ఫసల్ ఫసల్. నేను ఒకసారి ట్రై చేస్తే పోలా. మౌనికా, ఏంటండి? నేను బయటకు వెళ్తున్నాను, ఎదుర్రా. రండి. ఆల్ ది బెస్ట్ అండి. అబ్బో సిగ్గు. థ్యాంక్ యూ. వెళ్ళండి. మౌనికా, ఎదురొస్తేమో కలిసి వచ్చింది. నాకు ఎదురొస్తాయండి సార్, కాళ్ళు చేతులు ఇరిగేసి వచ్చాను. అందరికి వర్కౌట్ అవ్వదు. అఖిలేష్ సార్, ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఈ రోజు నా పెళ్లి చూపులు సార్. వీడికి పెళ్లి అవ్వబోతుంది, అంటే వీడికి రేపు పొద్దున పిల్లం వస్తుంది, నా పిల్లలు తొలగారు, నన్ను టార్చర్ పెట్టడు. ఊరికి ఎందుకు వెళ్తున్నావు? మావిడి ఎదురొస్తే నీకు మంచి జరుగుతుంది కదా. పర్లేదు సార్. పర్లేదంటయ్యా, నీకు మావిడి వస్తే కలిసి వస్తుంది, నీకు పెళ్లి అయిపోద్ది. టైం లేదు. ఆగు, నేను పిలుస్తాను కదా మావిడిని. ఎనర్జీ గారు మీరు? నేనే. పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు మాత్రం సాయం చేసుకోవాలయ్యా. ఎన్నే రెడీ అండి, ఎన్నే రెడీ అండి. సరే, అబ్బాయి వెళ్తున్నాడంట పెళ్లి చూపులకి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి.
సార్ పెళ్ళి ఆ పెళ్ళి అయిపోయిందా ఎస్ వీడికి పెళ్ళి అయిపోయింది అమ్మా వీడికి పెళ్ళి అయిపోయింది పెళ్ళై నాకు సార్ పక్కింటి పెళ్ళి అయితే ఇంత ఆనందం ఉంది నాకు ఇప్పుడే తెలిసింది ఓకే అవును ఈయన బెనర్జీ గారు అని చెప్పేసి పక్కింట్లో ఉంటారు ఓకే లోపలికి వెళ్ళమ్మా పెళ్ళి అయిపోయింది సార్ ఆఫీస్కి వెళ్ళాలి ఎవడో పాలోడు అనుకుంటా వచ్చావేంట్రా ఆఫీస్కి వెళ్తున్నాను సార్ నీకు అర్థం కాదు నీకు పెళ్ళైంది నీ పిల్లం ఎదురవ్వాలి నీకు లేదు సార్ మీ భార్య ఎదురుస్తున్న కలిసి వచ్చింది సార్ ప్లీజ్ సార్ అది కాదు నీ జాబ్ నీ కష్టం నీ ప్రమోషన్ నీ కష్టం నీ పెళ్లి నీ కష్టం ప్లీజ్ సార్ మీ ఆవిడ కలిసి వచ్చింది సార్ వచ్చావా వచ్చావా నేను రెడీ అండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి అఖిలేష్ సార్ ఇలారా చెప్పండి ఒకసారి మీ ఆవిడ పిలువు దేనికండి నేను ఆఫీస్కి వెళ్తున్నా మీ ఆవిడ రమ్మని ఎదురు ఫెర్రమ్ 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 ఆయన కడ ఒకసారి ఎదురెళ్ళు ఇలా రమ్మా వాళ్ళెళ్ళినప్పుడు మంచి సాంగ్ చేశారు నేను వెళ్ళినప్పుడు ఇలాంటి సాంగ్ చేస్తున్నారండి మంచి సాంగ్ అండి ఆల్ ది బెస్ట్ చెప్పవా చెప్పు ఆల్ ది బెస్ట్ చెప్పు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మళ్ళీ యాక్సిడెంట్ ఇది జాతకం అలా ఉంది ఎవరు ఎదురొచ్చినా యాక్సిడెంట్ సార్ ఏమైంది సార్ ఎదురు రాదు మనకి దండం పెడతా దయనిచ్చిరా ఎదురు రాదు ఎదురు నాకు ఎవరు ఎదురు రాదు నా భార్య నాకెదురొచ్చినా నాకే రిస్క్ వాళ్ళ భార్య నాకెదురొచ్చినా నాకే రిస్క్ ఎప్పుడు నాకే రిస్క్ తప్ప నాకు రస్క్ దొరకదా సార్ హలో అరే అఖిలేష్ అరే శ్రీను చెప్పరా నీకు జాబ్ వచ్చిందా రా నాకు జాబ్ రావడం ఏంట్రా నువ్వు కంపెనీ పెట్టాను 10 మంది జాబ్ ఇస్తున్నాను ఒరే నాకు ఇంకా జాబ్ దొరకలేదురా ఏంటి నువ్వు వచ్చా ఇంటికి రా దేనికి రా ఇంటికి రాబే వస్తావు వస్తున్నాను రా అఖిలేష్ జాబ్ రా నీకు ఇంకా మౌనిక మళ్ళీ ఎందుకు వచ్చావరా మా ఫ్రెండ్ శ్రీను అండి నమస్తే ఎల్లు చాలా కష్టాలు ఉన్నాడు సార్ ఉంటే నేనేం చేయను ఒకసారి మీ ఆవిడ ఎదురమ్మంటే నీకు ఎదురు రావడం ఇవ్వకుండా దీన్ని ఊరు అందరిని తీసుకొస్తావా సార్ ఏంటి సార్ మీ దగ్గర నుంచి పట్టించుకోండి సార్ ప్రభుత్వం చేయలేని పని మీ పిల్లని చేస్తుంది సార్ సంతోషించండి సార్ మౌనిక నేను రెడీ అండి నేను రెడీ అండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి సూపర్ ఒరేయ్ నాకు జాబ్ వచ్చిందిరా అరే ఇది మార్కెట్ అనుకున్నా ఇల్లు అనుకుంటున్నావా ఎలా అదిగా సార్ ఎలా వాడి టార్చర్ భరించలేకపోతున్నావు ఈ ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి వెళ్ళిపోతాం చెప్పేసి వస్తాను చెప్పు తీసుకొని కొడతా చెప్పేసి వస్తాను ఈ రోజు 1 కోటి రూపాయలు డీల్ మాట్లాడడానికి వెళ్తున్నాను సార్ వాళ్ళు ఆవిడ ఎదురుస్తా కలిసి వస్తుంది బెనర్జీ గారు ఇల్లు ఖాళీ నీ టార్చర్ భరించలేక వేరే ఊరికి వెళ్ళాం మమ్మల్ని ఎతికినట్టు కానీ మా దగ్గరకు వచ్చినట్టు కానీ తెలిసి చంపేస్తా ఇప్పుడు నాకు ఎవరు ఎదురొస్తారు సార్ 1 కోటి రూపాయలు డీల్ మేడం డీల్ ఒకసారి ఎదురు ప్లీజ్ రష్మి అమ్మో ఎందుకబ్బా నాకు ఈ ఫిట్టింగ్ లో రష్మి ప్లీజ్ రష్మి 1 కోటి రూపాయలు డీల్ రష్మి ప్లీజ్ అన్నమాట వెళ్ళు రోజా గారు కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది ఇంతవరకు ఎవరు చేయలేదు బాగుంది కొత్త కాన్సెప్ట్ నైస్ ఎంటర్టైనింగ్ ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అరే కోకిల మొత్తం అంతా జాగ్రత్తగా చూసుకున్నావు కదా మొత్తం అంతా నీట్ గా సెట్ చేశాను నువ్వు వచ్చే గెస్ట్ లని హ్యాపీగా రిసీవ్ చేసుకో ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదండి ఆ సింగర్ సింగింగ్ స్టార్ట్ చేయండి ఫస్ట్ నీకు కావలసింది నా దగ్గర ఉంది ముందే తెలిసింది కోకిల ముసలి సింగర్స్ తీసుకొచ్చావేంట్రా మనకున్న బడ్జెట్ కి ఏఆర్ రహమాన్ ఉదిత్ నారాయణ వస్తారా మైకేల్ మందాకిని మీరు కానివ్వండి నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ నవ్వితే పల్లె సెట్ పడిపోయిందంటే
అరే కోకిలా ఏమైందిరా, పాటలు పాడితే చప్పట్లు పడాలరా, అది పాడితే పళ్ళు చెట్టు కింద పడిందిరా, పింఛన్ తీసుకున్న వాళ్ళు తీసుకొచ్చి నా ఫంక్షన్ లో పాటలు పాడుతారా, పనికి మన్నాడు